తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ కాల్ చేయండి హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ వసంత్ సో మ్యాచ్ నెంబర్ నైన్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ సో మ్యాచ్ నెంబర్ నైన్ అన్నమాట ఇది వెన్యూ వచ్చేసి జైపూర్లో జరుగుతుంది మనం రీసెంట్గా చూసాం జైపూర్లో వెన్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడ ఒకసారి పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కనుక పిచ్ మీద గ్రాస్ ఏమీ ఉండదు కొంతమేర ఇది బ్యాట్ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ అలాగే స్పిన్నర్స్కి కూడా కొంతమేర హెల్ప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ సో మన ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ ఈ గ్రౌండ్లో చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎయిట్ రన్స్ పర్ ఓవర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇక హెడ్ టు హెడ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ టు హెడ్ ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ మ్యాచెస్ ఆడితే డీసీ థర్టీన్ మ్యాచెస్ విన్ అయింది రాజస్థాన్ రాయల్స్ ట్వెల్వ్ మ్యాచెస్ విన్ అయింది సో ఇక్కడ మనం ఇంకా ఢిల్లీ హైయెస్ట్ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే అగనిస్ట్ రాజస్థాన్ రాయల్స్ టూ నాట్ సెవెన్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి సిక్స్టీ రన్స్ మాత్రమే ఇక రాజస్థాన్ రాయల్స్ హైయెస్ట్ టోటల్ అగనిస్ట్ ఢిల్లీ చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రన్స్ ఇక లోయెస్ట్ టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ వన్ వన్ ఫైవ్ ఒక ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ టీం వచ్చేసి ఎయిటీన్ టైమ్స్ విన్ అయితే ఇక సెకండ్ బ్యాటింగ్ టీం ఇక్కడ థర్టీ ఫోర్ టైమ్స్ విన్ అయింది సో డెఫినెట్లీ చేసింగ్కి అనుకూలించే గ్రౌండ్ మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్ మ్యాచ్ కూడా జైపూర్ గ్రౌండ్లోనే జరిగింది కొంతమేర అక్కడ ఎవరైతే ఒకవేళ డెఫినెట్లీ ఇది చేసింగ్ అయితే చేయగలిగే పిచ్ అని కూడా చెప్పుకోవచ్చు హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే మనం హయ్యెస్ట్ స్కోర్ ఇన్ ది స్ పిచ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రన్స్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగింది ఇది ఇక లోయెస్ట్ టోటల్ ఇన్ దిస్ పిచ్ ఫిఫ్టీ నైన్ కి మాత్రమే ఆర్సీబీ అవుట్ అయిన పరిస్థితి కూడా అక్కడ ఉందనమాట ఇక రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకున్నట్లయితే జైస్వాల్ బట్లర్ వీళ్ళిద్దరు కూడా ఓపెనింగ్ చాలా బాగా ఆడుతున్నారు మనం రీసెంట్గా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో రీసెంట్గా ఒక బట్లర్ కానీ జైస్వాల్ కానీ ఇద్దరు కూడా వీళ్ళు ఓపెనింగ్ డెఫినెట్లీ పవర్ ప్లే అవ్వ పవర్ ప్లే మొత్తం ఉంటే కనుక మంచి స్కోర్ అయితే టార్గెట్ గా పెట్టవచ్చు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అయితే కనుక సో డెఫినెట్లీ మనం రీసెంట్గా బాగా బాగా ఆడారు ఆడారు కూడా అలాగే సంజు సంజు లాస్ట్ మనం లక్నో సూపర్ మీద చాలా అంటే చాలా బాగా ఆడాడు సంజు శాంసన్ సో వీళ్ళతో పాటుగా మిడ్లో లో లో వచ్చేవాళ్ళు రియాన్ పరాగ్ పరాగ్గానివ్వండి అట్మైర్ గాని ఉండి ద్రువ వీళ్ళందరూ కూడా మంచి స్ట్రైక్ ఉన్న బ్యాట్స్మెన్ డెఫినెట్లీ వీళ్ళందరూ ఒక మంచి పొజిషన్ లోకి వస్తే కనుక మంచి ఫామ్ లోకి వస్తే కనుక రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే పెద్ద బిగ్ టేర్ బిగ్ టార్గెట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది సో కొంతమేర మొన్న మైర్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి కాస్త అలా అలా ఆడి వెళ్ళిపోయాడు సో డెఫినెట్లీ అశ్విన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అశ్విన్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ షోతో అంటే చితగ అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇంకో వన్ మోర్ ఏంటంటే అశ్విన్ ఎలాగైతే బాల్ చేయగలడో ఈ పిచ్ మీద బ్యాటింగ్ కూడా అలాగే చేయగలడు సో ఆ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అశ్విన్ అలాగే ఇక చాహల్ చూసుకుంటే తన స్పిన్ మాయజాలంతో ఎంత బా ఎంత చక్కగా రాణించగలుగుతాడో మనం చూసుకున్న పరిస్థితి అయితే మనకి గతంలో చూసిన పరిస్థితి అయితే కూడా మనం చూసాం డెఫినెట్లీ చాహల్ కూడా మంచి హెల్ప్ అయ్యే పిచ్ అది స్పిన్నర్స్కి అశ్విన్కి కానివ్వండి అలాగే చాహల్కి కానివ్వండి ఇంకా రియాన్ పరాగ్ కూడా స్పిన్ స్పిన్ వేయగలిగిన వ్యక్తి అలాగే సిమ్రాన్ హెట్ మహర్ కూడా స్పిన్ వేయగలిగిన వ్యక్తి కాబట్టి సో డెఫినెట్లీ మంచి పిచ్ వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ దట్టు హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక సందీప్ శర్మ ఆవిష్ ఖాన్ ట్రెంట్ బోల్ట్ వీళ్ళు ముగ్గురు కూడా సిమ్మర్స్ ట్రెంట్ బోల్ట్ని మనం మనం చూసాం చాలా చక్కగా పర్ఫామ్ చేశారు ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి బర్గర్ ఒకవేళ హెట్ మైర్ని కనుక పక్కన పెడితే బర్గర్ వస్తే కనుక మంచి హెల్ప్ అయ్యే అవకాశం బౌలింగ్లో అప్పుడు నలుగురు సీమర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్లతో అంటే ముగ్గురు స్పిన్నర్లతో ఒక ఆల్రౌండర్ రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు కాబట్టి సో డెఫినెట్లీ రాజస్థాన్ రాయల్స్కి కొంత అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది సో మనం ఢిల్లీ ప్లేయింగ్ లెవెన్ కూడా చూస్తాం ఢిల్లీ కూడా రీసెంట్గా చాలా బాగా ఆడారు కాకపోతే ఇషాంత్ శర్మకు కొంతమేర కాలుకి గాయం అవడంతో ఆయన స్లిప్ అయి పడిపోవడంతో కొంతమేర ఢిల్లీ ఆ మ్యాచ్ టర్నే మారిపోయింది అనమాట అసలు గెలవాల్సిన మ్యాచ్ ఢిల్లీ కూడాను సో ఇషాంత్ శర్మ అప్పటికే మంచి ఫామ్ లో బౌలింగ్ చేస్తున్నారు సీనియర్ ప్లేయరు కొంతమేర అవగాహన ఉన్న ప్లేయర్ ప్లేయర్ కాబట్టి సో అలాంటి ప్లేయర్ టీంలో లేకపోతే టీంకి ఎంత డిస్అడ్వాంటేజ్ ఉంటుందో మన పంజాబ్తో జరిగిన మ్యాచ్ లో మనం చూసాం ఇక మనొకసారి చూసుకున్నట్లయితే డేవిడ్ వార్నర్ మిచల్ మహర్షల్ ఇద్దరు కూడా ఓపెనర్లుగా చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళ తర్వాత థర్డ్ థర్డ్ వికెట్కి వచ్చేది హోప్ హోప్ మాత్రం అసలు రీసెంట్ మ్యాచ్లో కూడా చాలా బాగా ఆడాడు దాని తర్వాత రిషబ్ పంత్ తన యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్ తర్వాత కూడా వచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే చాలా చాలా చక్కగా ఆడి మళ్ళీ ఐఆమ్ బ్యాక్ అనే నినాదం అయితే తీసుకొచ్చాడు డెఫినెట్లీ బాగా ఆడారు ఇద్దరు కూడాను హోప్ అట్లాగే రిషబ్ పంత్ కూడాను ఇక మనం మిడిల్ ఆర్డర్లో చూస్తుంటే స్టబ్స్ కానీ అక్షర్ పటేల్ కానీ వీళ్ళిద్దరూ కూడా మంచిగా రాణించగలిగే ప్లేయర్స్ ఎందుకంటే లెఫ్ట్ హామ్ స్పిన్నర్ కాబట్టి అక్షర్ పటేల్కు చాలా బాగా అక్కడ హెల్ప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక సుమిత్ సుమిత్ తర్వాత కుల్దీప్ యాదవ్ మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే అక్షర్ పటేల్ కానీ కుల్దీప్ యాదవ్ కానీ చైనా మ్యాన్ బౌలర్ కుల్దీప్ ఆయన లెఫ్ట్ హామ్తో ఇద్దరు బౌల్ చేయగలుగుతారు కాబట్టి సో ఈ పిచ్ స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది కాబట్టి కొంతమేర వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ముఖేష్ ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ వీళ్ళు ఇప్పుడు ఇషాంత్ శర్మకి కాలికి గాయమైంది కాబట్టి ఆయన మళ్ళీ టీంలోకి రీప్లేస్ అవుతారా లేదంటే ఆ ప్లేస్లోకి ఇంకా తీసుకొస్తారా తీసుకొస్తారనేది కూడా మనం చూడాలి ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ పొరల్ సో మొన్న మనం లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే అభిషేక్ పూరెల్ రావడంతోనే కొంతమేర మంచి వాళ్ళకి రన్స్ అయితే రాగలిగినాయి సో డెఫినెట్లీ అభిషేక్ పొరల్తో కొంతమేర ఇంపాక్ట్ ప్లేయర్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ మ్యాచ్ వరకు వస్తుంది డెఫినెట్లీ కొంతమేర ఓ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ కంపేర్ చేసుకుంటే కనుక కొంతమేర ఢిల్లీకి బ్యాటింగ్ లైనప్ కానివ్వండి బౌలింగ్ లైనప్ కానివ్వండి కొంతమేర ఢిల్లీకి రాజస్థాన్ కన్నా తక్కువ ఉందని కూడా చెప్పుకోవచ్చు డెఫినెట్లీ ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్తో సహా రీసెంట్గా జరిగిన జైపూర్ మ్యాచ్లో రాజస్థాన్ మంచి విక్టరీ కొట్టింది సో ఈసారి కూడా రాజస్థాన్ కూడా బాగా మంచి టీం కాబట్టి ఢిల్లీకి కొంతమేర అడ్వాంటేజ్ తక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది సో డెఫినెట్లీ పిచ్ బ్యాట్స్ బ్యాట్స్మెన్స్కి అలాగే స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి అక్కడ చూసుకున్నట్లయితే మరి సీనియర్ మోస్ట్ స్పిన్నర్ ఉన్నారు ఇటువక్క చూసుకున్న ఇద్దరు కూడాను మంచి ప్లేయర్స్ ఒక కుల్దీప్ నుండి అక్షర్ పటేల్ ఢిల్లీలో ఉంటే అటు నుంచి చాహల్ అలాగే అశ్విన్ వీళ్ళ నలుగురికి మధ్య స్పిన్నర్స్కి మధ్య చాలా పోటా పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది బట్ డెఫినెట్లీ కంపేర్ టు ఢిల్లీ టీం రాజస్థాన్ టీం చాలా బాగుంది ఐ విల్ గో విత్ రాజస్థాన్ డెఫినెట్లీ రాజస్థాన్కి హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి రాజస్థాన్ గెలిచే అవకాశం కూడా ఉంది సో డెఫినెట్లీ ఇలాంటి ప్రొడిక్షన్స్ చూడడానికి కేటీవీ తెలుగుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి